హాయ్ అండి నమస్తే మన ఛానల్లో శ్రీ పంచమి పూజా నీడ్స్ అనే ప్రోడక్ట్స్ అనేవి స్టార్ట్ చేశానండి ఇందులో మహాశ మహాశివరాత్రి కిట్ కింద మనకి పసుపు అలాగే కుంకుమ ఈ పసుపు కుంకుమ అనేది నేనే స్వయంగా మరపట్టించి మీకు అనేది అందజేస్తున్నానండి కుంకుమ కూడా నేచర్ పద్ధతిలో తయారు చేసింది వీటితో పాటు మనకి శివగంగ ఒత్తులండి భార్యాభర్తల అన్యోన్యతకి మనకి ప్రతీకగా శివగంగ జ్యోతులని అనేది వెలిగిస్తారు ఇక తర్వాత మనకి దీంతో పాటు నవధాన్యాలండి నవధాన్య దీపం చాలా మంచిది నవధాన్య దీపం శివరాత్రి రోజు వెలిగిస్తే గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగుతాయని చెప్తారు ఇక తర్వాత స్వామి అమ్మవారికి వస్త్రమాల దీంతో పాటు వస్తుందండి అలాగే దీంతో పాటు కర్పూరం ఒక డబ్బా అనేది వస్తుంది అలాగే దీంతో పాటు ఊదొత్తలండి ఇక దీంతో పాటు గోపంచకం ఒక హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అయితే మనకి ఇంక్లూడ్ అయిందండి ఇక దీంతో పాటు మనకి గంగాజలం గంగాజలంతో స్వామివారికి అభిషేకం చాలా విశేషమండి ఇక పన్నీరు పన్నీర్తో కూడా స్వామివారికి అభిషేకం అనేది చేస్తారు ఈ రెండు కూడా స్వామివారి అభిషేకాల్లో ముఖ్యంగా చెప్పబడిన వస్తువులండి వీటితో చేయడం వల్ల మనకి ఐశ్వర్యం ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది ఇక తర్వాత రుద్రాక్ష అండి శివలింగం లేని వారు ఏం చేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఈ యొక్క రుద్రాక్షను మనం పూజలో పెట్టుకొని దీనికి మనం అభిషేకం అది చేయొచ్చు ఇక అష్టగంధం అండి స్వామివారి బొట్టు పెట్టడానికి అవ్వచ్చు లేదంటే పూజా సామాగ్రి అలంకరణకు కూడా ఉపయోగపడతాయి ఇక ఇది వచ్చేసి జాజు అండి జాజు పొడి జేగురు అంటారు కదా అదే అనమాట దాని మీద చక్కగా నాముతో గనక ముగ్గు వేసామంటే చాలా మంగళకరంగా ఉంటాయండి ఇక వక్కలండి మనం తమలపాకులో పెట్టడానికి అలాగే ధూప్ స్టిక్స్ ఇక మనకి శ్వేత అండి అలాగే ఇవి వచ్చేసి చందనం అక్షంతలు ఇక ఇవి వచ్చేసి పసుపు అక్షంతలు ఇక ఇవి వచ్చేసి కుంకుమ అక్షంతలండి నాలుగు రకాల అండి ఇవి పూజకు ఉపయోగిస్తే చాలా మంచిది ఇవండి పూజా సామాగ్రి ఇవి మనకి మహారా శివరాత్రి పూజా కిట్లో అవైలబుల్ ఉన్నాయండి దీని టోటల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు డీటెయిల్స్ అనేవి అక్కడ షేర్ చేస్తాను ఇవే కాకుండా మన ఛానల్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి గోమతి చక్రాల నుండి మనకి దశాంగం వరకు నచ్చితే ఒక లైక్ చేయండి